తిరిగి చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు ఆర్టీసీలోనే కాకుండా ఇంకా అన్ని రంగాల్లోనూ మహిళలు పడుతున్న ప్రధానమైన సమస్యలు ఏంటి? అన్ని రంగాలను మన అనాదిగా చూసినట్టయితేనండి, మహిళామూర్తులకు ఎప్పుడైనా కొంచెము చిన్న చూపు మరియు అణచివేయబడము, మరియు మన యొక్క ఉద్దేశం ఏదున్నా మన అవసరాలకు అనుగుణంగా కాకుండా మన హస్బెండ్ ఒక అత్తగారు ఇంటికి అడుగుపెట్టినప్పుడు వాళ్ళ అభిప్రాయాల మేరకే మనము మెదులుకోవాల్సి వస్తుంది. నేను ఈ విషయంలో ఒక అమ్మగా, ఒక యాజ్ ఒక ఎంప్లాయీగా, ఉమెన్ ఎంప్లాయీగా నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నానండి. మనము అనాదిగా చూస్తున్న మన ఇండియన్ కల్చర్ గురించి, మన సంస్కృతి సాంప్రదాయాలు కట్టు బొట్టు మనకు ఎంత ప్రాధాన్యత ఉందో మనకు తెలిసిన విషయమే. ఒక ఆదిశక్తి పరాశక్తి అంటూ ఒక నవదుర్గలతో పోల్చారు. అదేవిధంగా గంగా, యమున, సరస్వతి అంటూ మళ్ళీ ఒక మన తెలుగు మన మహిళామూర్తి పేరు నామకరణ చేసి, అంటే గంగా నది ఎంత పవిత్రంగా ఉంటుందో మన స్త్రీమూర్తి యొక్క వాళ్ళ అభిప్రాయాలు అయితేనండి, వాళ్ళ మనసు అయితేనే అండి అంత స్వచ్ఛంగా ఉంటుందనే ఉద్దేశంతో, ఎక్కడ మహిళ పూజించబడుతుందో, ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ అష్టలక్ష్ములు సిద్ధిస్తాయి అని మనకు నానుడి కూడా ఉంది. దానికి అనుగుణంగా మనము అన్నీ చూస్తున్నాము. మొదటగా అయితే స్త్రీమూర్తులు, మహిళామూర్తులు అయితే ఒంటింటికే పరితం అవి ఇంటి సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు, వాళ్ళ ఒక అభిప్రాయాలను వాళ్ళు ఏం బయట చెప్పుకునే వాళ్ళు కాదు. వాళ్ళకి ఇష్టమున్నా నచ్చినా నచ్చకపోయినా భర్తకు అనుగుణంగా, అత్తమామలకు అనుగుణంగా, ఆడపడుచులకు అనుగుణంగానే నడుచుకునేవాళ్ళు. ఇప్పుడు భిన్నంగా మనకు ఎడ్యుకేషన్ పరంగా కొంచెము అభివృద్ధి చెందుతున్న కాలనుకున్న టెక్నికల్గా మనము కూడా ముందంజలో రానివ్వాలనే ఉద్దేశంతో స్త్రీమూర్తులు రిజర్వేషన్ ద్వారా జాబులు పొంది బయటకు రావడము, వాళ్ళ స్వేచ్ఛగా బతకడము, మాకు సమాన హక్కులు కావాలంటూ పోరాడటము, ఈ విధంగా అనేక సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇప్పుడు ఎదుర్కొంటున్నాము కూడా. ఒక సమస్య సమస్యగా చూస్తేనే పెద్దగా అవుతుంది. మన సమస్యను సమస్యగా కాకుండా మన పని మనం చేస్తూ ఉంటే ఆ పెద్ద సమస్య కూడా చిన్నగానే అవుతుంది. నేను ఒక అమ్మగా, ఒక ఎంప్లాయీగా, నేను ఒక ఉమెన్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక అమ్మ మాతృమూర్తి గురించి కొంచెం చెప్పాలనుకుంటున్నాను. ఒక మహిళ, ఒక స్త్రీమూర్తి ఏంటంటండి, తన ఇంటి పేరు మార్చుకొని, తనకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా అవసరమైతే తన పేరు కూడా మార్చుకొని, ఒక ఆలిగా ఆకాశంలో సగము అన్నిట్లో సగము అంటూ అర్ధాంగిగా ఒక ఆలిగా, ఒక భార్యగా మెట్టినింటికి, పుట్టినింటి నుండి మెట్టినింటికి అడుగు పెడుతుంది. అక్కడ అనేక సమస్యలను ఎదుర్కొంటుంది. తన పుట్టినింటిలో స్వేచ్ఛగా పెరిగి మెట్టినింటికి వచ్చిన తర్వాత కొంచెము కండిషన్స్లో మెదగాల్సి వస్తుంది. అయినా కూడా తనను తాను మర్చి తన సేవలను అందరికీ అసమానంగా అందిస్తుంది. నవమాసాలు మోసి ఒక తల్లిగా ఒక బిడ్డకు జన్మనిస్తుంది. బిడ్డ పుట్టిన ఆనందంలో తన యొక్క పురిటి బాధను కూడా మర్చి, మైమర్చి ఉప్పొంగిపోతుంది. తన బిడ్డను తన ఒడినే ఒక ఊయలగా మార్చుకొని తన బిడ్డకి లాలిపాట పాడుతూ లాలిస్తుంది, జోలిస్తుంది. అదేవిధంగా ఇంకేంటంటండి, ముగ్గుపాలు పడుతూ మాటలు నేర్పుతుంది, చేయి పట్టుకొని నడక నేర్పుతుంది. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, కోగిపూలు తేవే అంటూ పాడపాడుతూ గోరుముద్దలు తన బిడ్డకు తినిపిస్తూ, ఆ విధంగా తన ఒడినే ఒక ఊయలగా మార్చి తీర్చిదిద్ది తన బిడ్డని సమాజానికి పరిచయం చేస్తుంది. సమాజానికి పరిచయం చేసిన తర్వాత తన బిడ్డ ఏ విధంగా ఉండాలనుకుంటుందంటే, తన కాళ్ళపై తను నిలబడాలి, స్వతంత్రంగా బతకాలి. నేను ఎదుర్కొనే సమస్యలు ఒక మదర్గా, ఒక కోడలిగా, ఒక తల్లిగా తన కూతురు ఎదుర్కో అని తను కోరుకుంటుంది. ఇంకా మనం చూస్తున్నట్టయితేనండి, ఆ రోజుల్లో మన సంస్కృతి సాంప్రదాయానికి అంత ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు చూస్తుంటేనండి, అప్పటి ప్రాధాన్యత ఇప్పుడు కొంచెం తగ్గిందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటేనండి, అప్పుడు ఒంటింటికే పరిమితం అయ్యేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళకి మగవారికి సమానంగా మనము వచ్చి వాళ్ళకి సమానంగా డ్యూటీలు చేస్తున్నామనే ఒక కొంచెం ఈగో కూడా అయ్యుండొచ్చేమో మేబీ. అయితే మన ఇలాంటి సమస్యలు చాలా ఎదుర్కొన్నప్పటికీ ఇంకా కొన్ని ఏంటంటండి, ఇంత ప్రాముఖ్యత ఉన్నటువంటి స్త్రీకి ఈరోజు భద్రత కరువైందండి. భద్రత గురించి చెప్పాలంటే, మనము ఒంటరిగా
తిరగలేని పరిస్థితిలో ఉన్నాము. ఇలాంటి మనము ఎదుర్కోవాలంటే మనము సంఘటితంగా బలపడాలి, మన కాళ్ళపై మనం నిలబడాలి. ఏ సమస్య వచ్చినా ఎదుర్కొనే రీతిగా ఒక ఆడపిల్ల ఆడపిల్లలాగా కాకుండా, నువ్వు ఆడపిల్ల అయినప్పటికీ నువ్వు అన్నీ ఎదుర్కోగలవు, నువ్వు అన్నీ సాధించగలవు అనే ఒక తన బిడ్డను ఒడిలో నుంచి, అంటే మనం చిన్నప్పటి నుంచే మన బిడ్డలను మనం అలా తయారు చేసి మనము చేసినట్టయితే వాళ్ళు ఏ సమస్యనైనా, ఎంత కఠిన సమస్యనైనా వాళ్ళు సుజావుగా ఎదుర్కొంటారు. ఇంకా ఆడపిల్లననే కాకుండా నువ్వు ఆడపిల్లవైనా అన్నీ చేయగలుగుతావు, సాధించగలుగుతావు, నీ శక్తి నీకు తెలియదు అన్నట్టుగా మనము పేరెంట్స్, ముఖ్యంగా పేరెంట్స్ని మన పిల్లలకు మనం మోటివేషన్ చేసి ఆ విధంగా తయారు చేసినట్టయితే ఇలాంటి కొన్ని సమస్యలు తనను తాను కాపాడుకోగలుగుతుంది అని నా యొక్క అభిప్రాయం. ఓకే, బయటి ప్రపంచంలో ఇప్పుడు మహిళలు ప్రధానంగా అంటే ముఖ్యంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? ప్రధానంగా అంటే అండి, ఇంట్లో ఒక సమస్య అండి మహిళకి, బయటకు వచ్చినాక మరొక సమస్య. అదే, ఎందుకంటే బయటి ప్రపంచంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? బయటి ప్రపంచంలో ఇప్పుడు అందరూ ఒకలాగా ఉండరండి, అందరూ మనోభావాలు మైండ్ సెట్ ఒకలాగుండదు. అవన్నీ చూసుకుంటూ సర్దుకుంటూ వాళ్ళకు అనుగుణంగా మనము మన జాబు, మన ఉద్యోగాలు మనము సక్రమంగా చేసుకుంటూ పోవాలంటే, మన టార్గెట్ మనం రీచ్ అవ్వాలంటే, మనము మన యొక్క సంకల్పం ఏందో అది ఒక ధ్యేయంగా పెట్టుకొని మనం ముందుకోవాల్సిన అవసరం ఉంది. మనము అలాంటివి పట్టించుకుంటూ పోతే మనము ఎవరేమనుకుంటారు అనే విధంగా మనము మెదిలినట్టయితే మన టార్గెట్ను రీచ్ అవ్వలేము. మన టార్గెట్, మన ఆకాంక్షను, మన పట్టుదలతో ఒక ఎట్లంటే ఊడుము పట్టులాగా సాధించే వరకు ఇంకా వదలకుండా మనము మన గమ్యాన్ని మనం చేరుకోవాలి. మనం ఎదుటివారి గురించి మనం పట్టించుకోవద్దని మన యొక్క. ఓకే, ఆర్టీసీ రంగంలో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఎలా ఉన్నాయి? ఆర్టీసీ రంగంలో అమ్మా, మెయిన్ వచ్చి మాకు రెస్ట్ రూమ్స్ పునరుద్ధరించాలి. అంత సౌకర్యంగా వాటర్ ఫెసిలిటీ అంత లేదు. మళ్ళీ ఒకటి వచ్చి ఏంటంటే, టెర్మినల్స్లో మేము 8 అవర్స్ కంటిన్యూగా రోడ్లపైనే ఉంటాం, ఆన్లైన్లో ఉంటాం కాబట్టి మాకు టెర్మినల్స్లో వాష్రూమ్ టాయిలెట్స్ ఫెసిలిటీస్ కొంచెం కల్పిస్తే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటండి, మా సమస్యలు పై అధికారి వరకు చేరలేకపోతున్నాయండి. మా యొక్క సమస్యలు పై అధికారికి చేరాలంటే ఒక కంప్లైంట్ బాక్స్ లాంటివి మాకు, లేదంటే గెట్ టుగెదర్ లాంటివి, లేదంటే ఆన్లైన్గా ఏదన్నా మాకు ఫెసిలిటీస్గా ఒక బాక్స్ పెడితే మా యొక్క లిఖితపూర్వకంగా మా యొక్క అభిప్రాయాలను మేము వినవించుకుంటాము. దానిపైన వాళ్ళు ఒక ఫోకస్ పెడితే మా యొక్క సమస్యలు తగ్గిపోతాయని మా యొక్క అభిప్రాయం. ఓకే, ప్రభుత్వం తరపు నుంచి ఇంకా మీకు ఎలాంటిది సంక్షేమ పథకాలు, ఎలాంటి సహాయ సహకారాలు అందాలనుకుంటున్నారు? అంటే ఇంకా ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఆర్టీసీకి? ప్రభుత్వము మహిళలకి అంటే అండి, మనది స్టాండింగ్ డ్యూటీ, ఇంకోటి లైన్ మీద రోడ్లపైన తిరుగుతూ ఉంటాం 8 అవర్స్ ఓకే డ్యూటీలో భాగంగా. అయితే దానికి బాగా ఏంటంటే అండి, ఒక 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి రిజర్వేషన్లో ప్రమోషన్ కల్పించాలి. ఒకవేళ ఆ అవకాశం లేదనుకుంటే వాళ్ళకి ఓడీలో కానీ సిట్టింగ్ డ్యూటీస్ ఇస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయము. ఎందుకంటే మహిళలకు హెల్త్ పరంగా కొన్ని సమస్యలు ఉంటాయి, అందరికి తెలిసిన విషయమే. ఒక సర్టెన్ వేజ్, ఒక 50 ఇయర్స్ దాటినాక అదే 25-35 సంవత్సరాలు చేసినట్టుగా వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ 100%గా చూపించలేకపోవచ్చు. ఆ సమస్య ఏంటంటే, మనకి వాళ్ళకి ఒక సిట్టింగ్ డ్యూటీస్ అలాంటివి ఇస్తే ఒక సమస్య తీరుతుందండి. ఇంకొకటి ఏంటంటండి, మార్నింగ్ ఎర్లీ అవర్స్ డ్యూటీస్కి రావాలంటే కూడా అండి, అప్పుడు ట్రాన్స్పోర్టు విధంగా మాకు రావడానికి ఇబ్బంది అవుతుంది. అప్పుడు మార్నింగ్ ఎర్లీ అవర్స్ మనకు బసెస్ కన్వీనియంట్గా ఉండకపోవచ్చు. ఇంకా మేము మా హస్బెండ్స్ ఇంటి వాళ్ళపైన ఆధారపడవలసి వస్తుంది. ఇంకోటి ఏంటంటే, లేడీస్కి కొంచెం జనరల్ షిఫ్ట్ డ్యూటీస్ అరేంజ్ చేస్తే బాగుంటుంది. ఆ 8 అవర్స్ ఇప్పుడు మనకు క్యాజువల్గా వేరే డిపార్ట్మెంట్లలో లేడీస్కి జనరల్ షిఫ్ట్సే ఉంటాయండి, 9 to 5 అలాగా. అదే మాదిరిగా మాకు కూడా జనరల్ షిఫ్ట్ డ్యూటీస్ ఆర్టీసీలో కల్పిస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయము. ఇంకోటి ఏంటంటే, ఉన్న డ్యూటీస్లో కొంచెము మహిళలకు కొంచెం లైట్ డ్యూటీస్ అంటే అన్ని ఒక మెట్రోస్గా కొంచెం ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. ప్రియారిటీ మాకు కొంచెం లేడీస్కి కల్పిస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. ఓకే, ఇప్పుడు ఉన్న జనరేషన్, ఈ జనరేషన్ అమ్మాయిలకు కానీ
మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? ఈ జనరేషన్ అమ్మాయిలకి మనము మన ఇండియన్ కల్చర్లో ఉన్న ప్రాధాన్యతను మనం తక్కువ చేసుకోకూడదు. మనము కట్టుబొట్టు అయితే ఏంటండి, మనమేమో మన సాంప్రదాయాలు నచ్చి ప్రాచ్యాత్య దేశాలు మన సాంప్రదాయాలకు మొగ్గు చూపుతున్నారు, మనం వచ్చేమో ప్రాచ్యాత్య దేశాల అలవాట్లకు మనము అలవాటు పడుతున్నాము. అలవాటు పడినప్పటికీ తప్పేం లేదు, నేను తప్పు పట్టట్లేదు. కాకపోతే మన సంస్కృతి మనకు ముందెంత మనకు ప్రాధాన్యత ఉందో అది తగ్గకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను ఇప్పటి జనరేషన్ మన చెప్పగలుగుతున్నాను. ఓకే, ఇంకా మీరు ఆర్టీసీ గురించి ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆర్టీసీ గురించి అంటే అండి, సమస్య పెద్ద సమస్య అమ్మ మేము ఎదుర్కొనేది ఏంటంటే, మనకి శాలరీస్ ఇన్ టైం పేమెంట్ జరగట్లేదు. ఓకే, అవి చాలా డీలే అవుతున్నాయి. ఆ డీలే అవ్వడం వల్ల ఒక వర్కర్ మనకు ఫస్ట్ తారీఖు వచ్చిందంటే మనకి ఈఎంఐల టెన్షన్ ఉంటుంది, ఫీజులు ప్రతి ఒక్కటి ప్రొవిజన్స్ అంటే ఈచ్ అండ్ మనీ ఆర్ మెనీ థింగ్స్. మనం మనీ లేనిదే మనం ఏది సాధించలేము. నెలంతా కష్టపడుతున్నాము, నెలనాడు మనకు టైంకు మనకు చేతికి డబ్బులు అందకపోతే చాలా సమస్యల్లో కూరుకుపోతున్నాడండి ఒక ఎంప్లాయీ ఉద్యోగి. ఆ యొక్క మాకు శాలరీ డిలే కాకుండా కొంచెం ఇన్ టైం పేమెంట్ చేస్తే బాగుంటుందని. ఇంకోటి ఏంటంటే, మాకు పొదుపు పర్పస్ సిసిఎస్ అని పొదుపు సంస్థ ఉందండి, దాని ద్వారా మేము లాంగ్ టర్మ్ అయితేనండి, షార్ట్ టర్మ్ అయితేనండి, ఎడ్యుకేషన్ లోన్స్ అయితేనండి, లాంగ్ టర్మ్ హౌస్ పర్పస్ అట్లా మేము లోన్స్ తీసుకుంటామండి, అది మాకు శాలరీ డిడక్షన్ అవుతుంది. ఇప్పుడు అవి కూడా మాకు అందట్లేదండి, దాని మూలంగా కూడా మాకు టైంకు శాలరీస్ పేమెంట్ జరగకపోవడం వల్ల మా సివిల్ మాకు పడిపోయింది. బయట ప్రైవేట్ బ్యాంకులు అయితేనేమి ఇంకా ఏ బ్యాంకులు కూడా మాకు లోన్స్ ఇవ్వడానికి కూడా సిద్ధపడట్లేరు. ఇంకోటి ఇన్ టైం శాలరీస్ పేమెంట్ చేయలేకపోవడం వల్ల మా పిల్లలను ఉన్నత చదువులు చదివించుకోలేకపోతున్నాము, అన్నిట్లో మేము వెనకబడిపోతున్నాము. ఇంత పెద్ద కార్పొరేషన్లో మేము డ్యూటీలు చేస్తున్నాము, అయినా మేము పెద్ద పెద్ద చాలా సమస్యలలో కూరుకుపోతున్నాము. ఎందుకు ఇలా జరగకుండా మనము ఇంత పెద్ద కార్పొరేషన్లో డ్యూటీ చేస్తున్నాము అని మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము, కానీ వర్కర్ల యొక్క మనోభావాలను కూడా అర్థం చేసుకొని వాళ్ళ యొక్క అవసరాలను కూడా టైం ప్రకారం తీరిస్తే బాగుంటుందని మీ నా యొక్క అభిప్రాయము. మరియు ఇంకేంటంటే, ఈ డ్యూటీస్ పరంగా మన శాలరీస్ ఇన్ టైం పేమెంట్ జరగకపోవడం వల్ల అందరూ ఉన్నవాళ్ళే ఉండరు, అందరూ కొందరికి సొంత ఇండ్లు ఉంటాయి, కొందరికి రెంట్ హౌస్ ఉంటారు, అలాంటి రెంట్ హౌస్ పర్పస్ వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారండి. ఇన్ టైం మనకు రెంట్ ఓనర్స్ కూడా మనం తప్పుపట్టడానికి లేదు, ఎందుకంటే వాళ్ళు వాళ్ళు వచ్చే అమౌంట్ మీద వాళ్ళు ప్లానింగ్ ప్రకారం ఉంటారు కాబట్టి మనకు ఏదో 15 తారీఖు 13 16 తారీఖు కూడా లాస్ట్ మంత్ పేమెంట్స్ జరిగాయండి. ఆ విధంగా మనం రెంట్స్ కూడా డీలే చేసి మనం పేమెంట్ చేస్తడం వల్ల వాళ్ళు ఆర్టీసీ ఎంప్లాయీస్కి అండి అసలు చాలా బాధాకరంగా ఉంది. చెప్పాలంటే రెంట్కి ఇళ్ళు ఇవ్వడానికి సిద్ధపడట్లేరండి, ఉన్న వాళ్ళని కూడా కాల్ చేయించి వేకెంట్ చేయించే ప్రయత్నాలు చేస్తున్నారు. దయచేసి మా అధికారులకు ప్రభుత్వానికి నేను వేడుకునేది ఒక్కటేనండి, మాకు ఇన్ టైం శాలరీస్ పేమెంట్ చేయాలని నేను నా యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నానండి. ఓకే, ఈరోజు మా చర్చా కార్యక్రమానికి ఇచ్చేసినందుకు చాలా కృతజ్ఞతలండి. ఓకే, నమస్కారం. అంబేద్కర్ టీవీ ఛానల్స్కి ధన్యవాదాలు తెలుపుతున్నామండి. ఓకే, నమస్కారం. చూశారు కదండి, ఈరోజు మనతో పాటు కోసిగారు రేణుకో గారు ఈరోజు మన కార్యక్రమంలో ఇంతసేపు మాట్లాడారు, విన్నారు కదా. ఈరోజు ఇదే అండి కార్యక్రమం. మరో కార్యక్రమం చర్చా కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.